पालमूर यूनिवर्सिटी तेलुगु सिलेबस फर्स्ट सेमिस्टर अलागे सेकंड सेमिस्टर सिलेबस चूद्दाम अयिते दानिकंटे मुंदु इक्कड चूडंडि ओक विषयं चेप्पारु तेदी जून 14 2019 तेलंगाणा राष्ट्रंलो अन्नी विश्वविद्यालयाल परिधिलोनि डिग्री कళాశాలల్లో తెలుగు ద్వితీయ భాషగా చదివే విద్యార్థుల కోసం కామన్ కోర్ సిలబస్ ను రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మసప్ ట్యాంక్ హైదరాబాద్ నందు వివిధ విశ్వవిద్యాలయాలలోని తెలుగు శాఖ అధిపతులు మరియు పాఠ్య ప్రణాళిక సంఘ చైర్ పర్సన్ సమావేశమైనారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం సిబిసిఎస్ పాఠ్య ప్రణాళిక నమూనా ఆధారంగా డిగ్రీ కోర్సులోని తెలుగు ద్వితీయ భాషకు మొత్తం 6 సెమిస్టర్లకు గాను 20 క్రెడిట్లు పొందుపరుస్తూ పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి తీర్మానించడమైనది. పై తీర్మానం ప్రకారం ఈ సమావేశంలో 1వ సెమిస్టర్కు 4 క్రెడిట్లను 2వ సెమిస్టర్కు 4 క్రెడిట్లను పొందుపరుస్తూ 1వ మరియు 2వ సెమిస్టర్ల పాఠ్య ప్రణాళికను రూపొందించి ఈ క్రింది విధంగా ఆమోదించడమైనది. ఓకే, ఇది అన్నమాట ప్రాచీన కవిత్వం. ఇందులో శకుంతలోపాఖ్యానం నన్నయ్య, గోడగూచికత పాల్కురికి సోమనాథుడు, సంవరుని తపస్సు అద్దంకి గంగాధరుడు దీన్ని రాసినటువంటి వారు. ఇది సెమ్ 1 సిలబస్ అనమాట. యూనిట్ 2 ఆధునిక కవిత్వం. కాసులు గురుజాడ అప్పరావు, రాజు కవి డాక్టర్ గుర్రం జాషువా, గంగిరెద్దు డాక్టర్ పల్లా దుర్గయ్య, జయభేరి శ్రీశ్రీ రాశారు. యూనిట్ 3 వచన విభాగం. రుద్రమదేవి నవల, వద్దిరాజు సోదరుడు. యూనిట్ 4 భాషా భాగాలు, వ్యాకరణం. పర్యాయ పదాలు, నానార్థాలు, సంధులు, సమాసాలు, తెలుగు వాక్యం. ఇదంతా కూడా ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సిలబస్. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ యొక్క సిలబస్ చూద్దాం. ప్రాచీన కవిత్వం. ఇందులో గజేంద్ర మోక్షం పోతన, హనుమత్ సందేశం మొల్ల, సుభాషితాలు ఏనుగు లక్ష్మణ కవి. 2వ యూనిట్లో ఆధునిక కవిత్వం. స్నేహలత లేఖ, రాయప్రోలు సుబ్బారావు. అంతర్నాథం దాశరథి కృష్ణమాచార్య. ప్రపంచ పదులు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అల్విదా కౌమది. యూనిట్ 3 వచన విభాగం. యుగాంతం నెల్లూరి కేశవస్వామి, ఎంకన్న ఆచార్య పాకాల యశోదారెడ్డి, మామిడి పండు సూరవరం ప్రతాపరెడ్డి, మా ఊరు పోయింది దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. 4వ యూనిట్ ఛందస్సు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్యభం, ఆటవిలది, తేటగీతి, ద్విపద సీసం, కందం, ఉత్సాహం, తరళం, స్రగ్ధర, మహాస్రగ్ధర, మూల్య, ముత్యాల, సరం. ఇవి సెకండ్ సిలబస్, సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు సిలబస్. ఓకే, జస్ట్ ఎందుకంటే చాలామంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సందేహం ఉంది కాబట్టి ఈ సిలబస్ ఏంటి, ఏమేమి ఉంటాయి లెసన్స్ అనేటువంటిది. సో దానికని వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఇది వీడియో చేస్తున్నాను. అలాగే ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సిలబస్ కొన్నిసార్లు అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. ఓకే, మీకు ఇంకా మీకు ఏదైనా సిలబస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిని నేను ప్రిపేర్ చేసి మీ ముందు ఉంచుతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.